వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను టాప్ 7 హయ్యెస్ట్ శాలరీ బీటెక్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయి, మరి చాలా బీటెక్ కోర్సెస్ ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ మీరు ఇంటర్లో ఉన్నారనుకుందాం, టెన్త్లో ఉన్నారనుకుంటాం. సో మీరు నెక్స్ట్ ఫ్యూచర్లో ఉండే కోర్సెస్ ఏంటి, మీ ఇంట్రెస్ట్ ఏంటి, ఫ్యూచర్లో ఏది ఎక్కువ డిమాండ్ ఉంటుంది దాన్ని బట్టి తీసుకోండి. సో నేను ఇక్కడ టాప్ 7 డిస్కస్ చేస్తున్నాను. ఇంకా చాలా కోర్సెస్ ఉంటాయి బీటెక్లో, సో నేను ఇక్కడ ఓన్లీ టాప్ 7 మాత్రమే డిస్కస్ చేస్తున్నాను. మీకు ఇంకా వేరే కోర్సెస్ కావాలి, ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ కూడా చూసుకోండి, కానీ ఇక్కడ కొన్ని కోర్సెస్ మాత్రమే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. సో బీటెక్ ఇన్ సిఎస్సి ఆఫర్స్ హై పేయింగ్ ఆపర్చునిటీస్ ఇన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ ఐటీ సెక్టర్స్ కావచ్చు. సో మీరు సిఎస్సి అయితే బీటెక్లో, సో మీరు ఏంటి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అయినా ఐటీ సెక్టర్ సైడ్ వెళ్ళాల్సిందే. సో వీళ్ళు ఇలాగ మంచి ప్యాకేజెస్ ఉంటాయి. సో మీరు కూడా సిఎస్సి తీసుకుంటే, ఇప్పుడు ఆల్రెడీ సిఎస్సి తీసుకున్న వాళ్ళు చూస్తుంటే, మీరు ఫస్ట్ ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకోండి. మీరు బీటెక్ ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్ కావచ్చు, సో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూజ్ చేసుకోండి. పైథానా, జావానా, లేకపోతే ఇంకో ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్. కానీ ఇప్పుడు పైథాన్ నేర్చుకోవాలనుకుంటే మన పైథాన్ లైఫ్ తెలుగులో ఆల్రెడీ మనం ఉంది. ఫ్రీ కంటెంట్ కావాలంటే యూట్యూబ్లోకి వెళ్ళండి, పేడ్ కంటెంట్ కావాలంటే కామెంట్లో డెమో లింక్ ఉంటుంది, చూడండి, నచ్చితే జాయిన్ కండి. అలాగే జావా కోర్స్ కూడా మన పైథాన్ లైఫ్ .in కి వెళ్ళండి వెబ్సైట్కి, అక్కడ మనకు ఏమేమి కోర్సెస్ ఉన్నాయో అవి, ఎస్క్యూఎల్ ఉంది మన దగ్గర, తర్వాత డెవాప్స్ ఉంటుంది, తర్వాత జావా ఉంది. సో ఇలా మీకు ఏ కోర్సెస్ కావాలంటే అది పర్చేజ్ చేసుకోవచ్చు. సో పేడ్ కోర్సెస్ అయితే, ఫ్రీగా కావాలంటే యూట్యూబ్లో కంటెంట్ ఉంటుంది. సో మీరు ఒక చూజ్ చేసుకోండి, ఏదో ఒక కోర్సు లైక్ ఏదో ఒక లాంగ్వేజ్ చూజ్ చేసుకొని ముందుకు వెళ్ళండి, ఐటీ సెక్టర్ వెళ్ళచ్చు. సో మీరు దాంట్లో అడ్వాన్స్ లెవెల్కి ఫస్ట్ బేసిక్స్ నుంచి ఇంటర్మీడియట్ లెవెల్ తర్వాత అడ్వాన్స్ లెవెల్ ఇలా వెళ్తూ వెళ్తే మీకు చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే మీరు వెళ్ళేది సాఫ్ట్వేర్ సైడ్ కాబట్టి ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఒక లాంగ్వేజ్ తీసుకొని దానిలో బాగా ప్రిపేర్ అవ్వండి. సో నేను ఇక్కడ తెలుగులో ఎవరైనా బాగా నేర్చుకోవాలనుకుంటే మన పైథాన్ లైఫ్ తెలుగు బాగా లైక్ మన వాళ్ళు బాగా చెప్తారు. సో మీరు ఇక్కడ కోర్సు తీసుకోవచ్చు. ఒకవేళ మీరు వేరే దగ్గర తీసుకోవాలంటే తీసుకోండి, అది మీ ఇష్టం. కానీ ఇది చెప్పేది అంటే రిసోర్సెస్ కూడా చెప్తున్నాను. తర్వాత పెట్రోలియం ఇంజనీరింగ్. బీటెక్ ఇన్ పెట్రోలియం ఇంజనీరింగ్ ఇన్వాల్వ్స్ ఎక్స్ప్లోరేషన్ అండ్ ఎక్స్ట్రాక్షన్. సో ఈ ఆయిల్ని ఎక్స్ప్లోరేషన్, ఎక్స్ట్రాక్షన్, లేకపోతే వాటిపైన రీసెర్చ్ చేయడం కానీ ఎక్కడ ఆయిల్స్ ఉన్నాయి అనేది ఇవన్నీ. సో ఆఫరింగ్ లుక్రేటివ్ కెరీర్స్ ఇన్ ద ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీ. సో ఇక్కడ లుక్రేటివ్ కెరీర్స్ ఉంటాయి మంచి ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీలో, మంచి పెట్రోలియం ఇంజనీరింగ్ దీనిలో కూడా మంచి ప్యాకేజెస్ ఉంటాయి. ఈవెన్ గవర్నమెంట్ సైడ్ కూడా కొన్ని రీసెర్చ్ చేసేటివి ఉంటాయి, పెట్రోలియం ఇవి చూడడానికి నిల్వలు ఉన్నాయో లేవో అండ్ లైక్ ఆయిల్స్ ఎక్కడ ఉంటాయో అని. సో దీనిపైన కూడా రీసెర్చ్ జరుగుతుంటుంది. సో ఈ పెట్రోలియం ఇంజనీరింగ్ కూడా తీసుకోవచ్చు, మంచి ప్యాకేజెస్ ఉంటాయి. తర్వాత డాటా సైన్స్ అండ్ ఇంజనీరింగ్. సో మీరు డాటా సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే ప్రజెంట్ అయితే మ్యాథ్స్ పైన కొద్దిగా గ్రిప్ ఉండాలి, అంటే లైక్ స్టాటిస్టిక్స్, సో వీటిపైన గ్రిప్ ఉండాలి. సో అప్పుడు మంచి పేడ్ రోల్స్ ఉన్నాయి, డాటా అనలిటిక్స్ కావచ్చు, మిషన్ లెర్నింగ్ సైడ్ వెళ్ళాలనుకున్న డాటా సైన్స్ కావచ్చు, ఇవన్నీ మంచి కెరీర్స్ ఇప్పుడు ఫ్యూచర్లో చాలా మంచి కెరీర్స్. సో డాటా సైన్స్ తీసుకునే వాళ్ళకైతే మంచి ప్యాకేజెస్ ఉంటాయి. ఈవెన్ ఇండియాలో అయినా అవుట్ సైడ్ కంట్రీస్ అయితే ఇంకా మంచి ప్యాకేజెస్ ఉన్నాయి. సో డాటా సైన్స్ ఇంజనీరింగ్ కూడా, అది కూడా కావాలనుకుంటే ఫస్ట్ పైథాన్ నేర్చుకోవాలి, లేకపోతే ఆర్ లాంగ్వేజ్. సో నేను చెప్పేది అంటే పైథాన్ నేర్చుకోండి. పైథాన్ మీకు మిగతా వాటికి కూడా యూజ్ అవుతుంది కాబట్టి, పైథాన్ అనేది చాలా ఎక్కువ లైబ్రరీస్ ఉంటాయి, తర్వాత కమ్యూనిటీకి ఎక్కువ ఉంటుంది అది. సో పైథాన్ని అందరూ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. సో పైథాన్ నేర్చుకోండి ఫస్ట్, మీ డాటా సైన్స్ కోసం వెళ్దాం అనుకునే వాళ్ళకు మంచి ప్యాకేజెస్ ఉంటాయి. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. సో బీటెక్ ఇన్ AI ML ఫోకసెస్ అన్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఇప్పుడు కొత్త డాటా సైన్స్ కావచ్చు, మెషిన్ లెర్నింగ్ కావచ్చు, చాలా కాలేజెస్లో ఉండకపోవచ్చు ఈ కోర్సెస్, కొన్ని కాలేజెస్లో ఉంటాయి. AI అండ్ ML ఫోకస్ అన్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ పేయింగ్ ద వే ఫర్ హై పేయింగ్ పొజిషన్ ఇన్ AI రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సో AI అండ్ ML రీసెర్చ్ డెవలప్మెంట్ ఉంటుంది. ఏంటి మిషన్ లెర్నింగ్ ఆల్గరిథమ్ కొత్త ఆల్గరిథం పైన వర్క్ చేయడం కానీ, లేకపోతే ఉన్న ఆల్గరిథమ్స్ని ఇంకా ఎఫిషియెంట్ వేలో చేయడం కానీ. సో ఇలాంటి వాటి ఉంటాయి కాబట్టి ఈ కోర్స్ కూడా మీరు బాగా యూజ్ ఉంటుంది. ఇక్కడ ఫ్యూచర్లో మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే ఉంది కాబట్టి ఫ్యూచర్లో ఇప్పుడంతా. సో మీరు దీనికో కూడా మంచి ప్యాకేజెస్ ఉంటాయి, ఈ కోర్స్ కూడా తీసుకోవచ్చు. ఎయిరోస్పేస్ ఇంజనీరింగ్. బీటెక్ ఇన్ ఎయిరోస్పేస్ ఇంజనీరింగ్ ఓపెన్స్ డోర్ టు వెల్ పేడ్ కెరీర్స్ ఇన్ ద ఏవియేషన్. ఏవియేషన్ కావచ్చు, స్పేస్ ఇండస్ట్రీకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి, అక్కడ రీసెర్చ్ చేసుకున్న రీసెర్చ్ వాటిపైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ తీసుకోండి. తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. సో బీటెక్ ఇన్ ట్రిపుల్ ఈ లైక్ అంటే ఈసీఈ కావచ్చు, ట్రిపుల్ ఈ కావచ్చు, ప్రొవైడ్ ఆపర్చునిటీస్ ఇన్ పవర్ సిస్టమ్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఆఫరింగ్ హై శాలరీస్ ఇన్ సెక్టార్స్ లైక్ ఎనర్జీ అండ్ టెక్నాలజీ. ఈ ట్రిపుల్ ఈ వాళ్ళకు, ఈసీఈ వాళ్ళకు ఈవెన్ గవర్నమెంట్లో కూడా బాగా ఉంటాయి జాబ్స్ ఎలక్ట్రానిక్స్ పైన, ఈవెన్ ప్రైవేట్లో కూడా బాగుంటాయి. సో మంచి ప్యాకేజెస్ ఉంటాయి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కూడా. సో ఇది చూజ్ చేసుకున్నా మీకు ఎనర్జీ టెక్నాలజీ, ఎనర్జీ సెక్టార్స్లో బాగా శాలరీస్ ఉంటాయి. సో దీన్ని కూడా చూజ్ చేసుకోవచ్చు మీరు.
తర్వాత లాస్ట్ వన్ వచ్చేసి బీటెక్ ఇన్ బయోటెక్నాలజీ లీడ్స్ టు వెల్ పేయింగ్ రోల్స్ ఇన్ ఫార్మాసిటికల్స్. సో ఇప్పుడు మనం మీరు 2020 టైంలో చూసుంటారు, కరోనా టైంలో ఏ ఇండస్ట్రీ ఎక్కువ, అన్ని ఇండస్ట్రీలు పడిపోయినా లైక్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కావచ్చు, ఫార్మాసిటికల్స్, ఎందుకంటే మెడిసిన్ అవసరం అప్పుడు. సో మనం సాఫ్ట్వేర్ ఓకే నడుస్తుంది, ఎక్కడున్న హోమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అక్కడ నడిచింది, కానీ ఫార్మాసిటికల్స్ ఆల్సో ఇంపార్టెంట్ కదా, ట్యాబ్లెట్స్ కావాలి. ఇన్ని ట్యాబ్లెట్స్ మీరు ప్రతి ఒక్కరు బీపీ ట్యాబ్లెట్ అని, షుగర్ ట్యాబ్లెట్స్ అని, ఇంకా ఏదో ట్యాబ్లెట్స్ వాడుతూనే ఉంటాం. సో ఫార్మాసిటికల్స్ అండ్ హెల్త్ కేర్ ఇది మెయిన్ ఇంపార్టెంట్. సో వీటిపైన వీళ్ళు రీసెర్చ్ చేయడం ఇలాంటివి ఉంటాయి, విత్ ఏ ఫోకస్ ఆన్ జెనెటిక్ ఇంజనీరింగ్ ఐ రీసెర్చ్, వీటిపైన రీసెర్చ్ చేస్తారు. సో వీటి మన ఫార్మాసిటికల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో బయోటెక్నాలజీ, సో ఇంకా చాలా బీటెక్లో చాలా కోర్సెస్ ఉంటాయండి. సో మీరు మీకు ఇంట్రెస్ట్ ఏముంది, మీరు ఏ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారు, కెమికల్ ఇంజనీరింగ్ ఉంటుంది, ఇంకా చాలా ఇంజనీర్స్ ఉంటాయి కదా, ఆ కోర్సెస్ మీకు ఇంట్రెస్ట్ ఏంటి, మీరు ఏ చూజ్ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది, ఎక్కడ మనకి కెరీర్లో బాగుంటుంది, సెటిల్ అవుతే ఏ కెరీర్లో ఏ కోర్స్ తీసుకుంటే ఎట్ సైడ్ వెళ్ళొచ్చు, ఇవన్నీ మీరు ముందే తెలుసుకొని జాయిన్ కండి. ఎందుకంటే ఫ్యూచర్ మొత్తం అదే కదా, ఫ్యూచర్ మీరు 4 ఇయర్స్ చదువుకుంటారో మళ్ళీ అదే పాత్ చూజ్ చేసుకోవాలి, దానికి తగ్గట్టు మీరు వెల్ ప్రిపేర్ అయ్యి ఉండండి ఇప్పటి నుంచే. సో మంచి ప్యాకేజెస్ ఉన్నాయి, ఫ్యూచర్లో ఏది ఎక్కువ డిమాండ్ ఉంటుందో దానికి తగ్గట్టు మీకు అది దానిపైన ఇంట్రెస్ట్ కూడా ఉండాలి. సో అప్పుడే మీకు కూడా యూజ్ అవుతుంది. సో వీటిపైన మీరు తెలుసుకోండి. నేను ఇక్కడ 7 మాత్రమే చెప్పాను, ఇంకా చాలా కోర్సెస్ ఉంటాయి, అవి కూడా ఇంకా మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్న కోర్స్ ఉంటే కామెంట్ చేయండి. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ తెలుగులో ఏ యూట్యూబ్ ఛానల్ అందించిన విధంగా 40+ ఐటీ కోర్సెస్ మీకు ఫ్రీగా అందిస్తుంది. ఒకసారి 40 ఐటీ కోర్సెస్ ఇక్కడ ఉన్నాయి, మన ప్లేలిస్ట్ ఉంటుంది, ఒకసారి మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు ఇక్కడ 40+ ఐటీ కోర్సెస్. అలాగే మన pythonlife.in వెబ్సైట్కి వెళ్ళండి, అక్కడ మనం పేడ్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయో చూసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మనం పైథాన్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది, మిగతా కోర్సెస్ కూడా అక్కడ చూడండి. సో ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ 1999కి అందిస్తున్నాం, రికార్డెడ్ కంటెంటు. తర్వాత ఎవరికైతే మనీ ఇబ్బందిగా ఉంటుందో వాళ్ళకి ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఈఎంఐ ఆప్షన్ ద్వారా కూడా మీరు ఈ కోర్సును పర్చేజ్ చేయొచ్చు. 24/7 కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది, తెలుగులో టీచ్ చేశారు, 200+ రికార్డెడ్ కంటెంట్ ఉంటుంది, లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. సో మీకు సిలబస్ చెక్ చేసుకోండి ఒకసారి, మీకు సూటబుల్ అవుతుందా చూడండి. అలాగే కామెంట్లో డెమో లింక్ ఉంటుంది చూడండి, నచ్చితేనే జాయిన్ కండి.